అగ్నిసాక్షి సీరియల్ ద్వారా మనకి పరిచయమైన చక్కని అమ్మాయి ఐశ్వర్య పిసి అయితే ఐశ్వర్య చాలా సీరియల్స్లో నటించి మెప్పించింది అయితే బుల్లితెర సౌందర్యగా పేరు తెచ్చుకున్న ఐశ్వర్య మనందరికీ సూపర్ చిత్రాలే నిజానికి ఆమె కర్ణాటక చెందిన అమ్మాయి అయినప్పటికీ కూడా ఆమెని అందరూ కూడా స్వచ్ఛమైన అచ్చమైన పదహారణాల తెలుగు అమ్మాయి అని భావిస్తారు అయితే ప్రస్తుతానికి ఐశ్వర్య పెద్దగా సీరియల్స్ ఏమీ చేయటం లేదు అయితే తను అగ్నిసాక్షి పూర్తయిన తర్వాత కొన్ని సీరియల్స్ చేసినప్పటికీ ప్ర ప్రస్తుతం అయితే తను ఏ సీరియల్స్ అయితే చేయడం లేదు అయితే ఇక ఇప్పుడు తాజాగా ఒక పెద్ద శుభవార్త తన తలుపు తట్టిందని చెప్పుకోవాలి అది మరి ఇంకేదో కాదండి బిగ్ బాస్ సీజన్ సెవెన్ ఆఫర్ అవును బిగ్ బాస్ సీజన్ సెవెన్ కోసం ఐశ్వర్యను బిగ్ బాస్ యాజమాన్యం సంప్రదించింది ఐశ్వర్య కూడా చేతిలో యాక్టివ్ ప్రాజెక్ట్స్ లేకపోవడంతో ఖచ్చితంగా తను తిరిగి మళ్ళీ ఫామ్లోకి రావడం కోసం బిగ్ బాస్ను ఎన్నుకుంది ఎందుకంటే చాలామంది అప్కమింగ్ హీరోలు హీరోయిన్లు అలాగే సీరియల్ ఆర్టిస్ట్తో పాటుగా సింగర్స్ డబ్బింగ్ ఆర్టిస్ట్ కోరియోగ్రాఫర్ ప్రస్తుతం లాస్ట్ సూజెస్ టూ సీజన్స్ నుంచి మోడల్స్ కూడా బిగ్ బాస్ కు వచ్చి వాళ్ళ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు అయితే ఇక ఇప్పుడు ఐశ్వర్య కూడా బిగ్ బాస్ కు ఓకే చెప్పేస్తుందట నిజానికి బిగ్ బాస్ సీజన్ సెవెన్లో ఇప్పటికే ముగ్గురు కంటెస్టెంట్స్ ఓకే అయిపోయారు ఆ ముగ్గురు కంటెస్టెంట్స్ కూడా సీరియల్స్ కి సంబంధించిన వాళ్ళు అవ్వటం విశేషం మొట్టమొదటి కంటెస్టెంట్ వచ్చేసరికి అమర్ అయితే బిగ్ బాస్ సీజన్ సెవెన్లో అమర్ హండ్రెడ్ పర్సెంట్ రావడం జరుగుతుంది గత ఏడాది అంటే సీజన్ సిక్స్ కే రావాలని అనుకున్నాడట కానీ పెళ్లి పనుల కారణంగా తను రాలేకపోయాడు ఇక సెకండ్ కంటెస్టెంట్స్ మరి ఇంకెవరో కాదు మోనిత అదే మన శోభా శెట్టి వీళ్ళిద్దరూ కూడా కన్ఫర్మ్డ్ కంటెస్టెంట్స్ అనమాట అయితే వీళ్ళిద్దరి తర్వాత రాబోతున్న మూడో కంటెస్టెంట్ కన్ఫర్మ్ అయిపోయిన కంటెస్టెంట్స్ ఐశ్వర్య వీరు ముగ్గురు కూడా బిగ్ బాస్ సీజన్ సెవెన్కు కాను అగ్రిమెంట్ కూడా సైన్ చేసేసినట్టు సమాచారం అయితే ఇక ప్రస్తుతం శ్రీముఖిని కూడా బిగ్ బాస్ సెవెన్ వాళ్ళు అప్రోచ్ అవుతున్నట్టు సమాచారం కానీ శ్రీముఖి మాత్రం దాదాపుగా అరడజన్ ఈవెంట్స్ తన చేతిలో ఉన్నందువల్ల తన సున్నితంగా బిగ్ బాస్ని తిరస్కరించింది ఈ వీడియో కనుక నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి